మాచర్ల నియోజకవర్గంలో జరిగిన హింసపై వైసీపీ టీడీపీ అభ్యర్థుల మధ్య మాటల యుద్దం కొనసాగుతోంది. ఎంపీ ఎస్పీ సీఐ ప్రోద్బలంతోనే టీడీపీ నేతలు ప్రీ ప్లాన్డ్ గా దాడులు చేశారని వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆరోపించారు. దీనికి కౌంటర్ ఇచ్చారు జూలకంటి బ్రహ్మారెడ్డి. ఈసీనే శాసిస్తారా అంటూ ప్రశ్నించారు. దాడులు చేయించింది పిన్నెల్లి సోదరులేనని ఆరోపించారు. నాలుగే నాలుగు గ్రామాల్లో గొడవలు జరిగినాయి. ఈ 80 పంచాయతీల్లో ఎక్కడ గొడవలు జరగల, చిన్న చిన్న జరిపితే ఇదే నాలుగే నాలుగు గ్రామాల్లో వాడు ప్రీ ప్లాన్డ్గా మధ్యాహ్నం నుంచి కూడా మా ఏజెంట్ లాగేసి కొట్టి బయటపడేసేసి రిగ్నిజ్ చేయడానికి ప్రయత్నం చేశారు. ఇక్కడ ప్రధానంగా ఆలోచన చేయాల్సిన పరిస్థితి ఏంటంటే, ఎంపీ సామాజిక వర్గానికి సంబంధించిన రెండు రోజుల ముందు ఒక సీఐని వేసుకున్నారు. అదే సామాజిక వర్గానికి కొంత సంబంధం ఉన్న ఎస్పీని తీసుకొచ్చి నా నియోజకవర్గంలో పెట్టారు. ఎస్పీ వ్యక్తి నా నియోజకవర్గానికి వచ్చి ఇక్కడే ఉండి ఇక్కడ ఒక ఐజీని పెట్టి ఒక నలుగురిని డిఎస్పీలను పెట్టి ఎక్కడ ఎవరైతే ప్రీ ప్లాన్డ్గా ఇక్కడ ఎంపీ సిఐ నారాయణ స్వామి ఎస్పీ గారి పోద్బలంతో వీళ్ళందరూ మూకుమ్మడిగా ఒక ప్లాన్ చేసి కొత్త గ్రామంలో సంబంధించి అక్కడ 10 మంది సెక్యూరిటీ, ఒక ట్రైనింగ్ డిఎస్పీ అక్కడే మా పక్క గ్రామంలో మా పార్టీకి అనుకూలంగా ఉంటారనుకున్న దగ్గర అక్కడ ఒక డిఎస్పీ కంటిన్యూ ఉంటాం. 3 అధికారులు పోస్టింగ్ చేశారు. వాళ్ళల్లో ఒక అతను కమ్మన్నాడు. అంటే ఈ రాష్ట్రంలో కమ్మనే అతను ఉండకూడదా, ఉద్యోగం చేయకూడదా? 3 అధికారులని ఎలక్షన్ కమిషన్ ట్రాన్స్ఫర్ చేస్తే అందులో ఒక అతను చౌదరి, అది నేరం. అంటే ఈయనే శాసిస్తాడా ఎలక్షన్ కమిషన్ని కూడా? ఎస్పీని మార్పించారంట. ఎస్పీని ఎవరు మార్చారు? ఎలక్షన్ కమిషన్ మార్చింది. తెలుగుదేశం పార్టీ కాదు కదా మార్చింది. మొన్నటిదాకా ఈ జిల్లాకి శివశంకర్ రెడ్డి ఎస్పీగా ఉన్నాడు, మరి అది ఎవరు ప్రశ్నించలేదే. అన్ని చోట్ల దాడులు ప్రోత్సహించింది స్వయంగా నువ్వు నీ అనుచరులతోటి బీభత్సాలు సృష్టిస్తూ ఒక గుంపు మీదకి 5 స్కార్పియోలు వరుసగా తొక్కించుకుంటూ పోయావంటే నువ్వెంత మానవ మృగానివి,